దేశానికి ఆదర్శంగా రైతు వేదికల నిర్మాణం జరుగుతున్నాయని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ అమ్మమ్మ తాతయ్య లక్ష్మీ కేశవరావు గారుల జ్ఞాపకార్థం తన స్వంతంగా 24 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న రైతు వేదికను చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరువు ప్రాంతాల్లో కాళేశ్వరం నీళ్లు పారుతున్నాయి, కానీ ప్రతిపక్ష నాయకుల కళ్లలో కన్నీళ్లు కారుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్తరపాక ఉమాకొండయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కవ్వంపల్లి లక్ష్మి, మాజీ జడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డి, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, టీఆర్ఎస్ నాయకులు కత్తరపాక కొండయ్య, అనుముల పాల్గొన్నారు. వారి అమ్మమ్మ తాతయ్యల వారి పేరు మీద ఈ యొక్క రైతు వేదికను గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు గారు ఈ నియోజకవర్గం ఈ కొద్దురుపాక మనవాడు కనుక ఈ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళని మరి వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల పేర్ల మీద ఇవాళ రైతు వేదికను నిర్మకొక్క మండలానికి 1000 కలాలను మంజూరు చేసుకోవడం జరిగింది. నేను రైతాంగానికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మనం వచ్చే యాసంగి పంట వరకు రైతు కళ్ళాలను ప్రభుత్వమే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉచితంగా రైతు కళ్ళాలను ప్రభుత్వమే మరి నిర్మాణం చేసిస్తుంది. మిగతా సామాజిక వర్గాలకు కొంత వాళ్ళకు 25% 50% చెల్లించవలసి వస్తుంది. కనుక మరి వారు కూడా అందరు ముందుకొచ్చి రైతు కళ్ళాలను ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకు ఏర్పాటు చేసుకోవాలంటే గతంలోకి ఈ ప్రాంతంలో పంటలు పండేటివి కాదు, కానీ ఇప్పుడు మరి భూమికి బరువైతే అన్నటువంటి పంటలు పండుతున్నాయి. కనుక పంట దిగుబడి ఎక్కువ వచ్చింది కనుక ఆ పంటను మనం అమ్ముకునే వరకు మన కళ్ళంలో ఆ పంటను మనం దాచుకోవచ్చు, భద్రంగా ఉంచుకోవచ్చు. కనుక రైతు కళ్ళాలను తప్పకుండా రైతాంగం అంతా కూడా ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మరి మా యొక్క ఈ ప్రాంతానికి మరొకసారి మా యువ నాయకుడు తెలంగాణ ఐకాన్ కేటీ రామారావు గారు రైతు వేదికకు త్వరలోనే రాబోతూ ఉన్నారు. కనుక ఈ శుభ సందర్భంలో ఈరోజు వారి పెళ్లి రోజు కూడా ఉంది కనుక మా నియోజకవర్గ ప్రజల ప్రజాప్రతినిధుల తరఫున అందరూ